మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నెక్స్ట్ ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో మరొక ప్రముఖ సిద్ధాంతమైనటువంటి ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతము లేదా ప్రచాలక నిబంధన సిద్ధాంతము లేదా పరికరాత్మక నిబంధన సిద్ధాంతము లేదా ఆర్ టైప్ నిబంధనము లేదా పునర్బలన నిబంధనము ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి ఓకేనా ఆపరెంట్ కండిషనింగ్ థియరీ లేదా ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ థియరీ అని కూడా దీన్ని పిలుస్తారు ఇంగ్లీష్లో ఓకేనా లేదా ఆర్ టైప్ నిబంధనం ఆర్ అంటే ఏమిటి రెస్పాండ్ అంటే ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఉండేటువంటి నిబంధనంగా ఈ సిద్ధాంతాన్ని చెప్పుకుంటారు మనం ఇంతకుముందు చెప్పినటువంటి పావలో సిద్ధాంతం ఎస్ టైపు సిద్ధాంతం అక్కడ ఉద్దీపనకు ప్రాధాన్యత ఉంది సంసర్గము దేనికి దేనికి మధ్య ఏర్పడింది దాంట్లో సహజ ఉద్దీపనకి అసహజ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడింది ఓకేనా అది జీవిలో మార్పును తీసుకొచ్చింది జీవి ప్రవర్తనలో అందుకే దాన్ని ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతంగా చెప్పుకుంటాం ఇక్కడ ప్రతిస్పందన ప్రాధాన్యత నిబంధనంగా ఈ సిద్ధాంతాన్ని చెప్పుకుంటాం అంటే ఇక్కడ ప్రతిస్పందనకి ప్రాధాన్యత ఉంటుంది మనం అది ఒక ఎక్స్పెరిమెంట్లో మనం చూస్తాం అది ఏమిటి అనేది దీన్ని పునర్బలన నిబంధనం అని కూడా అంటారు రీఎన్ఫోర్స్మెంట్ పునర్బలం అంటే ఏంది రీఎన్ఫోర్స్మెంట్ కండిషనింగ్ అంటాం ఇక్కడ మీకు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి పునర్బలన నియమం ఏ సిద్ధాంతానికి చెందిందని అంటే మాత్రం దేనికి చెప్పాలి మనం పావలో సిద్ధాంతానికి చెప్పాలి అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెప్పాలి ఎందుకంటే మీకు గుర్తుంది కదా పావలోవ్ యొక్క పునర్బలన నియమాలు మొత్తం ఆ సిద్ధాంతం యొక్క నియమాలు ఆరు ఉన్నాయి వాటిలో మొదటిది పునర్బలనం ఓకేనా రెండవది విరమణ మూడవది అయత్న సిద్ధ స్వాస్థ్యం నాలుగవది సామాన్యీకరణ ఐదు విచక్షణ ఆరు ఉన్నత క్రమ నిబంధనం ఓకేనా దాంట్లో పునర్బలన నియమం అనేటువంటి ఆ మొదటి నియమం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందినది కానీ దీన్ని పునర్బలన నిబంధనం అని పిలుస్తారు ఓకేనా పునర్బలన నియమం అని అడిగితేనేమో శాస్త్రీయ నిబంధనను పెట్టాలి పునర్బలన నిబంధనం అని ఏ సిద్ధాంతానికి పేరుని అడిగితే మాత్రము కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి అని చెప్పాలి ఓకేనా రైట్ మరి ఇప్పుడు మన దీంట్లోకి వచ్చేద్దాం ఇక ఈ యొక్క ప్రయోగం ఏమిటి ఈ కార్యసాధక నిబంధన ఏం చెబుతుంది మరి ఒక ఏదైనా ఒక కృత్యం ఇచ్చినప్పుడు అది శాస్త్రీయ నిబంధనమా కార్యసాధక నిబంధనను ఎలా గుర్తిస్తాం ఇదంతా కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్కిన్నర్ ఎవరు స్కిన్నర్ రైట్ ఈ స్కిన్నర్ అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ మనోవిజ్ఞానవేత్త స్కిన్నర్ ఈయన పూర్తి పేరు బిఎఫ్ స్కిన్నర్ ఓకేనా బి ఫెడరిక్ స్కిన్నర్ అంటారు ఈయన ఓకే ఈయన ఈ ఎలుకల మీద మరియు పావురాళ్ల మీద చాలామంది ఎలుకల వరకే నేర్చుకుంటారు ఈయన రెండు జీవుల మీద చేశాడు ఎలుకల మీద పావురాళ్ల మీద వీటి మీద ప్రయోగాలు చేసి తన ప్రయోగములో ఇవి కనపరిచినటువంటి ప్రవర్తనని కార్యసాధక ప్రవర్తన అని అన్నాడు ఆ ప్రవర్తన ఎలా ఏర్పడిందనేది ఈయన ప్రయోగపూర్వకంగా మనకు చెప్పడం జరిగిపోయింది ఓకేనా దీంట్లో భాగంగా తన ప్రయోగాలన్నింటినీ వివరిస్తూ ఈయన రాసినటువంటి ఒక పరిశోధన వ్యాసం పేరు ఏందయ్యా అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్
ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మీ టెక్స్ట్ బుక్లో లేదు. ఓకేనా? తను చేసినటువంటి కార్యసాధక నిబంధనం యొక్క ప్రయోగాలన్నింటినీ కూడా ఇదిగోండి, ద కాన్సెప్ట్ ఆఫ్ ద రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనేటువంటి పరిశోధన వ్యాసములో తెలియచేయటం జరిగింది. ఎవరు? స్కిన్నర్. ఆయన చేసిన ప్రయోగాలు వేటి మీద చేశాడు? ఎలుకలు, పావురాళ్ళు. ఈ ఎలుకలు, పావురాళ్ళు కనపరిచిన ప్రవర్తన ఏమన్నాడు? కార్యసాధక ప్రవర్తన. అంటే ఒక కార్యాన్ని సాధించేటువంటి ప్రవర్తన ఎలా జరిగింది ప్రయోగంలో మనం చూద్దాం. ఓకేనా? ఆ కార్యసాధక ప్రవర్తన ఎలుకల్లో, పావురాల్లో ఏర్పడటానికి ఎలాంటి నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనం ప్రయోగపూర్వకంగా చూద్దాం. ఓకేనా? రైట్. క్లియర్ కదా? క్లియర్ కదా? రైట్. మరి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి ముందరకెళ్దాం. ఇక్కడ స్కిన్నర్ ప్రకారము ప్రతిస్పందనలు సహజంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఉద్దీపన ప్రతిస్పందనలు. స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటేమిటి? ఉద్దీపన ప్రతిస్పందనలు, స్టిమ్యులేటెడ్ రెస్పాన్స్ అంటామేంటి. రెండవది వచ్చి నిరుద్దీపన, నాన్ స్టిమ్యులేటెడ్ నిరుద్దీపన ప్రతిస్పందనలు. చెప్పండి ఒక్కసారి, స్కిన్నర్ ప్రకారము ప్రతిస్పందనలు అంటే రెస్పాన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? రెండు రకాలుగా. ఒకటేమో ఉద్దీపన ప్రతిస్పందనలు, స్టిమ్యులేటెడ్ రెస్పాన్స్. ఇంకొకటేమో నిరుద్దీపన ప్రతిస్పందనలు, నాన్ స్టిమ్యులేటెడ్ రెస్పాన్స్. ఓకేనా? రైట్. ఏమిటి ఉద్దీపన ప్రతిస్పందనలు అంటే? ఏమిటి ఉద్దీపన ఎదురుగా ఉండటం వల్ల జీవిలో వచ్చేటువంటి ప్రతిస్పందనలని ఉద్దీపన ప్రతిస్పందనలు అంటారు. అర్థమైందా? ఉద్దీపన ఎదురుగా ఉండటం వల్ల జీవిలో వచ్చేటువంటి ప్రతిస్పందనలని ఉద్దీపన ప్రతిస్పందనలు అంటారు. ఉదాహరణ పావలో ప్రయోగం. పావలో ప్రయోగంలో ఏం జరిగింది? ఆహారము ఎదురుగా ఉండటం వల్లే కుక్క నోటిలో లాలాజలం కనిపించింది. ఓకేనా? ఇలా ఉద్దీపన ఎదురుగా ఉండటం వల్లే ప్రతిస్పందన కనిపించేటువంటి ప్రతిస్పందనలు ఏమంటున్నాం మనము? ఉద్దీపన ప్రతిస్పందనలు అంటున్నాం. ఉదాహరణ ఏమిటి? పావలో ప్రయోగం. ఓకేనా? ఆహారం అనేటువంటి ఉద్దీపన ఎదురుగా కనిపించటం వల్లే కుక్క నోటిలో లాలాజలం అనేటువంటి ప్రతిస్పందన కనిపించింది. వీటినే ఉద్దీపన ప్రతిస్పందనలు అని అంటారు. ఓకేనా? ఇక రెండవ రకం నిరుద్దీపన ప్రతిస్పందనలు. అంటే ఉద్దీపన లేకపోయినా కూడా ఇచ్చేటువంటి ప్రతిస్పందనలు ఏమంటామయ్య అంటే నిరుద్దీపన ప్రతిస్పందనలు అని అంటాం. ఓకేనా? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా, నిరుద్దీపన ప్రతిస్పందనలు అంటే ఏమిటి? ఉద్దీపన ఎదురుగా లేకపోయినా కూడా జీవి కొన్ని ప్రతిస్పందనలు ఇస్తూ ఉంటుంది. అలాంటి ప్రతిస్పందనల్నే నిరుద్దీపన ప్రతిస్పందనలు అని అంటారు. ఎస్, ఈ యొక్క స్కిన్నర్ ఈ ఉద్దీపన ప్రతిస్పందన అనే మాటను వ్యతిరేకించి, అంటే ఉద్దీపన ఎదురుగా ఉంటేనే ప్రతిస్పందన వస్తుంది అనే విషయాన్ని ఈయన వ్యతిరేకించాడు. ఓకేనా? ఈయన ఉద్దీపన లేకపోయినా కూడా జీవి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఓకేనా? ఆ నిరుద్దీపన ప్రతిస్పందన ద్వారా కూడా జీవిలో కార్యసాధక ప్రవర్తనని అలవరచవచ్చు అని తన సిద్ధాంతం ద్వారా నిరూపించాడు. అంటే ఆయన ప్రయోగాలు దేని మీద? నిరుద్దీపన ప్రతిస్పందనల మీద ఆయన ప్రయోగాలు చేశాడు. అంటే ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, ఉద్దీపన లేకపోయినా కూడా జీవి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఓకేనా? ఆ ప్రతిస్పందనల్లో ఏదైతే మంచి ప్రతిస్పందన, కోరుకున్న ప్రతిస్పందన, అవసరమైన ప్రతిస్పందన, ఉపయోగకరమైన ప్రతిస్పందన నీకు అనిపిస్తుందో అలాంటి ప్రతిస్పందన జీవి ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక ఉద్దీపనతో ఆ ప్రతిస్పందనని నిబంధనము చేసినట్లయితే, అంటే ఆ ప్రతిస్పందన కనపరిచినప్పుడల్లా ఏదో ఒక ఉద్దీపనని పునర్బలంగా ఇస్తూ ఉన్నట్లయితే ఈ రెండిటి మధ్య సంసర్గము ఏర్పడిపోతుంది. ఈ రెండిటి మధ్య సంసర్గము ఏర్పడిపోతుంది. అంటే ఇలాంటి ప్రతిస్పందన ఇస్తే నాకు ఇలాంటి ఉద్దీపన లభిస్తుంది అనే ఉద్దేశంతో ఈ రెండిటి మధ్య సంసర్గం ఏర్పడిపోయి ఈ ప్రతిస్పందనని తరచుగా ఇస్తూ ఆ యొక్క ప్రవర్తనని ఒక అలవాటుగా మార్చుకుంటుంది జీవి. దాన్నే కార్యసాధక ప్రవర్తనగా మనము ఏర్పాటు చేయవచ్చు అని చెప్పి తన సిద్ధాంతము ద్వారా ప్రకటించాడు. క్లియర్గా అర్థమైపోయిందా? అంటే వీటిని నిరుద్దీపన ప్రతిచర్యలు. ఉద్దీపన ఎదురుగా లేదు యాక్టివల్గా,
జీవి ప్రతిస్పందిస్తుంది. ఆ ప్రతిస్పందనలో ఏదైతే అవసరమైన ప్రతిస్పందన, ఏదైతే ఉపయోగకరమైన ప్రతిస్పందన, ఏదైతే అభిలషణీయమైన ప్రతిస్పందన, ఏదైతే కోరుకున్న ప్రతిస్పందన నీకు కనిపిస్తుందో, అలాంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు వెంటనే ఆ ప్రతిస్పందనకి ఏమి ఇవ్వాలి? ఏదో ఒక ఉద్దీపన, అంటే ప్రతిఫలం. ఏదో ఒక ఉద్దీపన అంటే ఇక్కడ ఆహారం కావచ్చు, బహుమతి కావచ్చు, అభినందన కావచ్చు, పొగడ్త కావచ్చు, ఏదో ఒకటి. ఇలా ఏదో ఒక ఉద్దీపనని పునర్బలనంగా ఇచ్చినట్లయితే, అంటే ఎక్కువ సార్లు కనుక ఇచ్చినట్లయితే, దేనికి దేనికి మధ్య సంసర్గం ఏర్పడిపోతుంది? ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడిపోతుంది. అంటే ఈ ప్రతిస్పందన ఇస్తేనే నాకు ఈ ఉద్దీపన లభిస్తుంది అని నిబంధన జరిగిపోతుంది. తద్వారా ఈ ప్రతిస్పందనను ఎక్కువగా ఇస్తూ ఆ ప్రవర్తనని బలపరుచుకుంటుంది జీవి. ఇలా జీవిలో అభిలషణీయమైనటువంటి ప్రవర్తనల్ని బలోపేతం చేయటానికి ఆ ప్రవర్తన కనపరిచినప్పుడల్లా ఏదో ఒక ఉద్దీపని పునర్బలంగా అందించాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెబుతుంది. దీన్నే కార్యసాధక నిబంధన సిద్ధాంతంగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ దేనికి దేనికి మధ్య సంసర్గం ఏర్పడింది? ప్రతిస్పందనకి అంటే ఆర్, ఉద్దీపనకి అంటే ఎస్. అంటే ఆర్కి ఎస్కి మధ్య సంసర్గం ఏర్పడి నిబంధనము ఏర్పడ జరిగింది. దీని ద్వారా ఆ జీవిలో కార్యసాధక ప్రవర్తన ఒక అలవాటుగా మారిపోతుంది. ఇలా ఏర్పడేటువంటి, ఇలా చేసేటువంటి అభ్యసనాలన్నీ కూడా కార్యసాధక నిబంధనాలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన అప్లికేషన్లో ముందు ఏదైనా మంచి ప్రతిస్పందన ఉండి, మంచి ప్రవర్తన ఉండి, దానికి ఏదైనా ఉద్దీపన పునర్బలంగా లభించడం ద్వారా ఆ మంచి ప్రతిస్పందన లేదా మంచి ప్రవర్తన బలోపేతమైనట్లయితే, లేదా ఆ ప్రవర్తన జీవిలో ఒక అలవాటుగా మారిపోయినట్లయితే, లేదా ఆ ప్రవర్తన ఒక కార్యసాధక ప్రవర్తనగా మలచబడినట్లయితే, దాన్ని వివరించే సిద్ధాంతం ఏమిటి అని అడిగితే కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టేసేయండి. ఏ సిద్ధాంతం అది? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇక్కడ మీరు గమనించాలి, దీన్ని ఎందుకు మనం ఆర్ టైప్ సిద్ధాంతం అంటున్నాం? ఇక్కడ గమనించారా, ఆ ప్రతిస్పందన ఇస్తేనే దానికి ఉద్దీపన లభించింది. ఓకేనా? అందుకని ఇక్కడ ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఉంది. అందుకని దీన్ని ఏమంటున్నాము? ఆర్ టైప్ నిబంధనం అని అంటున్నాం. తర్వాత దీన్ని పునర్బలన నిబంధనం ఎందుకన్నాము అర్థమైపోయిందా? ఒక్కసారి ఇస్తే సరిపోదు, ఈ ప్రతిస్పందన కనబరిచినప్పుడల్లా ఎక్కువ సార్లు ఈ ఉద్దీపని పునర్బలంగా అందించాలి. అంటే ఈ ప్రవర్తన బలపడాలి అంటే ఈ సహజ ఉద్దీపన ఎక్కువ సార్లు అందుతూ ఉండాలి. అప్పుడు ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పడి నిబంధనం జరుగుతుంది. ఓకేనా? అందుకని దీన్ని పునర్బలన నిబంధనమని కూడా దీన్ని చెప్పుకుంటారు. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒక చిన్న ఉదాహరణతో మనం చూద్దామా? చాలా సింపుల్. ఒక 5 సంవత్సరముల పిల్ల బడి నుంచి ఒకరోజు హఠాత్తుగా ఇంటికి వచ్చి హఠాత్తుగా చీపురు తీసుకొని ఇల్లంతా చిమ్ముతూ ఉంది. అంటే ఒక మంచి ప్రవర్తన కనపరిచింది ఆ అమ్మాయి. ఇల్లు చిమ్మటం, ఆమె ఏమీ ఆశించి ఆ పని చేయాల, ఇల్లు చిమ్ముతుంది. అది చూసినటువంటి వాళ్ళమ్మ వెంటనే ఆ పిల్లని, మా అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటుందని అభినందించింది. అంటే ఇల్లు చిమ్మటం అనేటువంటి ప్రవర్తన ఇదేమిటి? ఒక మంచి ప్రతిస్పందన, ఒక మంచి ప్రతిస్పందన. ఓకేనా? దానికి వాళ్ళమ్మ ఏమిచ్చింది? అభినందన అనేటువంటి ఉద్దీపన ఇచ్చేసింది. ఓకేనా? అంటే ఈ ప్రతిస్పందనకి ఈ ఉద్దీపన పునర్బలంగా పనిచేసింది. అందుకని ఆమె మళ్ళీ మరుసటి రోజు బండి నుంచి రాగలోనే మళ్ళీ ఇల్లంతా శుభ్రంగా చిమ్మింది. అది చూసిన వాళ్ళమ్మ మరోసారి అభినందించింది. అంటే ఈ అభినందన ఎప్పుడు వస్తుంది? ఈ ఇంటిని శుభ్రం చేసే ప్రవర్తన కనపరిచినప్పుడల్లా వస్తుంది. సో ఇది పునర్బలంగా పనిచేసి ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పడిపోయింది. సంసర్గం ఏర్పడిపోయి ప్రతిరోజు ఆ పిల్ల ఇంటిని శుభ్రం చేసేటువంటి ఆ ప్రవర్తనని ఒక అలవాటుగా మార్చుకుంది. దాన్నే కార్యసాధక ప్రవర్తన అని అంటాం. ఈ ఉదాహరణతో మీకు అర్థమైపోయిందా? అంటే పిల్లల్లో ఒక మంచి ప్రవర్తన ఏదైనా కనపడినట్లయితే వెంటనే దానికి మనం ఏదో ఒక ఉద్దీపన్ని పునర్బలంగా అందిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రవర్తన బలోపేతమై కార్యసాధక ప్రవర్తనగా మలచబడుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే ఆయన చెప్పింది కూడా. ఇక్కడ కూడా గమనించామా, ముందు ప్రతిస్పందన లభించింది, దానికి ఉద్దీపన అందించబడింది. ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పడిపోయింది. ఈ ప్రవర్తన ఒక అలవాటుగా మారిపోయి కార్యసాధక ప్రవర్తనగా మలచబడింది. దీన్ని వివరించేటువంటి ఈ సిద్ధాంతమే కార్యసాధక నిబంధన సిద్ధాంతము. కాబట్టి కార్యసాధక నిబంధనములో దేనికి దేనికి మధ్య సంసర్గం ఏర్పడి నిబంధనం జరుగుతుంది? కళ్ళు మూసుకొని చెప్పచ్చు, ప్రతిస్పందనకి మరియు ఉద్దీపనకి. అందుకే దీన్ని ఏమంటున్నాము?
ఆర్ఎస్ నిబంధనం అని అంటాం దీన్ని. ఏమంటాము? ఆర్ఎస్ నిబంధనం. కార్యసాధక నిబంధనంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆ ప్రతిస్పందన ఇస్తేనే ఈ ఉద్దీపన పునర్బలంగా లభించింది. అందుకని దీన్ని ఏమంటున్నాం మనము? ఆర్ టైప్ నిబంధనం అని అంటున్నాము. అలానే పునర్బలన నిబంధనం అని అంటున్నాము. రైట్. మరి ఇంతకీ ఈయన ప్రయోగం ఏమిటి? ప్రయోగం ఏం చేశాడు? ఆ ప్రయోగము ద్వారా దీన్ని మనం పునర్బలన నిబంధనంగా లేదా ఆర్ టైప్ నిబంధనగా ఎలా చెప్పుకుంటాం? ఓకే, ఒక్కసారి చూద్దాం. మీకు క్లియర్గా అర్థమైపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన అప్లికేషన్లో ముందు మంచి ప్రతిస్పందన లేదా మంచి ప్రవర్తన ఉండి దానికి ఏదైనా ఉద్దీపన పునర్బలంగా లభించడం ద్వారా ఆ ప్రవర్తన లేదా ఆ ప్రతిస్పందన బలోపేతమైపోయినట్లయితే, ఆ ప్రవర్తన ఒక అలవాటుగా మారిపోయినట్లయితే, ఆ ప్రవర్తన ఒక కార్యసాధక ప్రవర్తనగా మలచబడినట్లయితే, అలాంటి ఎగ్జాంపుల్ ఏ సిద్ధాంతం వివరిస్తుందని అడిగినట్లయితే కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టండి, కార్యసాధక నిబంధన అనే మాట పెట్టుకోండి. ఓకేనా? రైట్. మరి ఈయన ప్రయోగం, స్కిన్నర్ యొక్క ప్రయోగం ఏమిటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. స్కిన్నర్ చేసిన ప్రయోగాలు ఎలుకల మీద, పావురాళ్ల మీద అని చెప్పాను. ఎస్, దానికోసం ఈయన ఒక ప్రత్యేకంగా ఒక పరికరాన్ని ఈయన నిర్మించుకున్నాడు, డిజైన్ చేసుకున్నాడు. ఆ పరికరం పేరేందో తెలుసా? స్కిన్నర్ బాక్స్ అంటారు దాన్ని. ఆ పరికరం పేరేమిటి? స్కిన్నర్ బాక్స్. స్కిన్నర్ బాక్స్. ఈ స్కిన్నర్ బాక్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి అమరిక ఉంటుంది. ఈ ప్రత్యేకమైన అమరికలో లోపల ఆహారపు గుళికలు ఉంచాడు. దీనికి ఒక మీటర్ ఉంచాడు. మీటర్ ఉంచాడు అంటే, మీటర్ అంటే లివర్ బటన్. ఓకేనా? ఈ బటన్ నొక్కితే, ఈ బటన్ నొక్కితే అంటే ఈ లివర్ నొక్కితే లోపల నుంచి ఆహారపు గుళిక ఒకటి బయటపడేటట్టుగా ఏర్పాటు చేసేసాడు. అంటే ఈ లివర్ని నొక్కినప్పుడు మాత్రమే ఆహారపు గుళిక బయటకు వచ్చే విధంగా ఏర్పాటు జరిగిపోయింది. ఓకేనా? ఈ ప్రయోగంలో మీరు గమనించినట్లయితే మీట అంటే దాన్ని లివర్ అంటున్నాం మనం. మీటని నిబంధిత ఉద్దీపన అంటారు. మీటని నిబంధిత ఉద్దీపన అంటారు. ఓకేనా? ఆహారాన్ని సహజ ఉద్దీపన అంటారు. అంటే లోపల ఉన్న ఆహారపు గుళికలని చెప్పాను, సహజ ఉద్దీపన అంటారు. ఇక్కడ అతను చేసిన కండిషనింగ్ ఏంది? మీట నొక్కితేనే ఆహారం వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. అంటే ఇక్కడ అతను కోరుకుంటుంది ఏందయ్యా అంటే, ఎలుకలు పావురాళ్ళు మీటను నొక్కే అభ్యసనాన్ని నేర్చుకోవాలి. ఓకేనా? అంటే ఆ మీటను నొక్కే కార్యసాధక ప్రవర్తన ఆ ఎలుకలు పావురాళ్ళు నేర్చుకోవాలి. అది అతని ఉద్దేశం. దీంట్లో భాగంగా మీటను నొక్కటం అనేది ఏమైపోతుంది? ఆటోమేటిక్గా మీటని నొక్కటం అనేది నిబంధిత ప్రతిస్పందన అయిపోతుంది. నిబంధిత ప్రతిస్పందన. ఎందుకు? మీట నిబంధిత ఉద్దీపన కాబట్టి ఆ మీటను నొక్కటం అనేది నిబంధిత ప్రతిస్పందన అయిపోతుంది. అంటే ఈ ప్రతిస్పందన ఇస్తేనే దానికి ఉద్దీపన లభించింది. ఓకేనా? దీంట్లో భాగంగా ఎలుకని లోపలికి వదిలాడు అనుకుందాం. ఎలుకని కాసేపు ఎలుక అనుకోండి దాన్ని. ఈ ఎలుక అటు ఇటు ఈ బాక్స్లో తిరిగింది. దీన్ని ఏమంటున్నాం ఇందుకు మనము? స్కిన్నర్ బాక్స్. గుర్తుపెట్టుకోండి, ఈ ఎలుక ఈ యొక్క ఈ బోనులో అటు ఇటు తిరుగుతూ అనుకోకుండా ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ మీటని నొక్కింది. ఈ మీట మీద కాలు వేసింది. ఎప్పుడైతే మీట మీద కాలు వేసిందో అలా వెంటనే ఒక ఆహారపు గుళిక బయటికి లభించింది, బయటికి వచ్చేసింది. వెంటనే ఎలుక ఆహారాన్ని తింది. ఓకేనా? అంటే ఇక్కడ మీరు గమనించారా, మీటను నొక్కింది అనుకోకుండా. మీటను నొక్కిన వెంటనే ఏమి లభించింది దానికి? ఆహారము గుళిక బయటికి లభించింది. మీటను నొక్కటాన్ని ఏమంటాం మనం? ప్రతిస్పందన అని అంటాం. ఓకేనా? ఇది అభిలషణీయమైన ప్రతిస్పందన, స్కిన్నర్ కోరుకున్న ప్రతిస్పందన, అవసరమైన ప్రతిస్పందన. ఓకేనా? తన ఆకలిని తీర్చుకునే ప్రతిస్పందన. ఓకే, మరి ఈ ప్రతిస్పందనకు వెంటనే దానికి లభించిన బహుమతి ఉద్దీపన ఏమిటి? ఆహారం. ఓకేనా? అంటే ఆహారాన్ని ఏమంటాం మనం? ఉద్దీపన. ఓకే, రైట్. అంటే ఇది యాదృచ్ఛికంగా తింది, అనుకోకుండా తొక్కింది. మరలా మరొకసారి కాలేసి తొక్కింది. వెంటనే మరొక గుళిక ఆహారంగా లభించేసింది. మళ్ళీ మరోసారి నొక్కింది, మళ్ళీ ఆహారం వెంటనే అది. అంటే ఇది నొక్కినప్పుడల్లా, ఈ మీటను నొక్కినప్పుడల్లా దానికి ఆహారం పునర్బలంగా అందటం కనిపిస్తూ ఉంది. ఇక క్రమేణా తనకి ఆకలైనప్పుడల్లా అది నేరుగా మీటకాడికి వచ్చి మీటని నొక్కటం, ఆహారాన్ని పొందటం, మీటని నొక్కటం, ఆహారాన్ని పొందటం చేస్తూ ఉంది. ఇక క్రమంగా తనే స్వయంగా తన ఆహారాన్ని మీటను నొక్కుతూ సంపాదించుకోగలిగింది. ఓకేనా? అంటే ఇక్కడ మనం సాంకేతికంగా గమనించినట్లయితే ఈ ప్రతిస్పందన ఇస్తేనే
నాకు ఈ ఉద్దీపన వస్తుంది అన్న విషయాన్ని ఎలుక గ్రహించింది. అంటే ఈ ప్రతిస్పందనకి ఈ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడిపోయింది, బంధం ఏర్పడిపోయింది, కనెక్షన్ ఏర్పడిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మీటను నొక్కి ఆహారాన్ని తనే స్వయంగా పొందగలుగుతుంది. దీన్నే స్కిన్నర్ కార్యసాధక ప్రవర్తన అని అన్నాడు. అంటే ఎలుకల్లో ఆ మీటను నొక్కేటువంటి ఆ కార్యసాధక ప్రవర్తన అలవాటు చేయడంలో భాగంగా ఆ నిబంధిత మీటను నొక్కినప్పుడల్లా ఆహారాన్ని అందిస్తూ ఉండటమే. అంటే కోరుకున్న ప్రతిస్పందన దానిలో కనిపించినప్పుడల్లా దానికి ఏమి లభిస్తూ ఉంది? ఉద్దీపన లభిస్తూ ఉంది. ఇలా ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడటం ద్వారా ఆ ఎలుకలు మీటను నొక్కే అభ్యసనాన్ని నేర్చుకోగలిగాయి. పావురాళ్ళు కూడా ఇలాగే నేర్చుకోగలిగాయి. ఇది ఆయన యొక్క సిద్ధాంతం. కాబట్టి ఫైనల్గా మనకి ఏమర్థమైపోయింది? కార్యసాధక నిబంధనం అంటే ఏదైనా ముందు ఒక మంచి ప్రతిస్పందన లేదా మంచి ప్రవర్తన వ్యక్తిలో కనపడినప్పుడు, శిశువులో కనపడినప్పుడు వెంటనే దానికి ఏదో ఒక ఉద్దీపన్ని పునర్భరణంగా అందిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రతిస్పందనని ఆ ప్రవర్తనని మరలా మరలా కనపరుస్తుంది జీవి. ఎందుకు? దాన్ని పొందొచ్చు అనే ఉద్దేశంతో. అంటే ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పడిపోతుంది కాబట్టి. ఓకేనా? ఆ ప్రవర్తన క్రమంగా ఒక అలవాటుగా కార్యసాధక ప్రవర్తనగా మలచబడుతుంది. ఇలా పిల్లవాళ్ళల్లో మంచి అలవాట్లని మనము పెంపొందించవచ్చు, కార్యాలను సాధించేటువంటి ప్రవర్తనని మనము పెంపొందించవచ్చు అని చెప్పి ఈ నిబంధన సిద్ధాంతం మనకు తెలియచేస్తుంది. క్లియర్? మరి మనకి 2006 డిఎస్సిలో ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏదో ఒక్కసారి చూద్దామా? రైట్. అంధుడైనటువంటి వృద్ధుణ్ణి రోడ్డు దాటించాడు విద్యార్థి. దీనిని చూసిన ఉపాధ్యాయుడు విద్యార్థిని వెంటనే అభినందించాడు. దాన్ని నిబంధన చేసుకున్నటువంటి పిల్లవాడు అలాంటి మంచి పనులను చేయటం ఒక అలవాటుగా తన ప్రవర్తనని మలుచుకున్నాడు. దీనిని వివరించేటువంటి అభ్యసనా సిద్ధాంతము ఏమిటి అని అడిగాడు. చూడండి, చక్కని ప్రశ్న. ఇది చాలామంది తప్పు పెట్టేసేసారు. ఓకేనా? రైట్. ఇదేదో పరిశీలన అభ్యసనాన్ని పెట్టేశారు, తప్పిది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అంధుడైనటువంటి వృద్ధుణ్ణి రోడ్డు దాటించాడు విద్యార్థి. ఏమి ఆశించి చేయలే పని, అది ఒక ప్రతిస్పందన ఇచ్చాడు. ఓకేనా? అది ఒక మంచి ప్రవర్తన. ఆ మంచి ప్రవర్తన చూసినటువంటి ఉపాధ్యాయుడు ఏం చేశాడు? ఆ పిల్లవాడిని వెంటనే అభినందించాడు. అంటే ఇది ఒక ప్రతిస్పందన. ఓకేనా? దానికి లభించింది అభినందన, ఉద్దీపన. ఓకేనా? ఈ రెండింటి అంటే ఈ ప్రతిస్పందన కనపరిచినప్పుడు ఈ ఉద్దీపన లభిస్తుంది అని ఆ పిల్లవాడిలో నిబంధన జరిగిపోయింది. దాంట్లో భాగంగా ఇక ఆ పిల్లవాడు అలాంటి ప్రవర్తనని ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఓకేనా? దీన్ని వివరించే సిద్ధాంతం ఏమిటి? ఇక్కడ ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్య నిబంధన జరిగింది కాబట్టి దీన్ని వివరించేటువంటి సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఇది సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్? ఇంకొక ప్రశ్న. ఒక పిల్లవాడు బొమ్మలకి రంగు వేసి నాన్నకు చూపించాడు. నాన్న వెంటనే మెచ్చుకొని పిల్లవాడికి రూపాయి ఇచ్చాడు. మరలా మరో బొమ్మ వేసి చూపించినప్పుడు కూడా నాన్న రూపాయి ఇచ్చాడు. ఇలా బొమ్మ వేసినప్పుడల్లా, రంగులు వేసినప్పుడల్లా నాన్న రూపాయి ఇవ్వటం వల్ల దానికి దానికి మధ్య, ఏది బొమ్మలు వేయటానికి బహుమతిని పొందటానికి మధ్య నిబంధన ఏర్పడిపోయి పిల్లవాడు తరచుగా బొమ్మలకు రంగులు వేస్తూ దానిలో నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఓకేనా? ఇక్కడ పిల్లవాడిలో ఏర్పడినటువంటి ఆ కార్యసాధక ప్రవర్తన మీరు గమనించినట్లయితే దీన్ని వివరించేటువంటి అభ్యసన సిద్ధాంతం ఏమైపోతుంది? కార్యసాధక అని విన్నాం. ఎందుకు చెప్పండి? అంటే బొమ్మకు రంగులు వేయటం అనేది ప్రతిస్పందన, ఒక మంచి ప్రతిస్పందన. దానికి ఏమి లభించింది? నాన్న నుంచి అభినందన మరియు రూపాయి లభించింది. ఇది ఉద్దీపన. ఈ ప్రతిస్పందనకి అంటే ఈ పని చేసినప్పుడల్లా వాడు రూపాయి పొందుతూ ఉన్నాడు. అంటే ఇది చేస్తేనే ఆ రూపాయి వస్తుంది కాబట్టి దీన్ని మరలా 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 ఇవ్వటం మొదలుపెట్టాడు ఈ ప్రతిస్పందనని. ఓకేనా? అంటే ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడిపోయింది. తద్వారా ఆ పిల్లవాడిలో కార్యసాధక ప్రవర్తన, అంటే బొమ్మలకి రంగులు వేయటం అనే కార్యసాధక ప్రవర్తన బాగా బలపడిపోయింది. ఇలా ఇలా సరి అయిన ప్రతిస్పందనలకి ఏదో ఒక ఉద్దీపనని అందించడం ద్వారా ఆ ప్రవర్తనని బలోపేతము చేయవచ్చు, ఆ ప్రవర్తనని కార్యసాధక ప్రవర్తనగా మలచవచ్చు, ఆ ప్రవర్తనని ఒక అలవాటుగా చేయవచ్చు అని వివరించినటువంటి సిద్ధాంతమే కార్యసాధక నిబంధన సిద్ధాంతంగా మనం చెప్పుకుంటాం. క్లియర్? ప్రస్తుతానికి తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టేయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఏం చదివితే బెటరు, ఏ బుక్స్ ఫాలో అయితే బెటర్ అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారా?
అస్సలు కన్ఫ్యూజన్ నేలమొద్దు. ఎందుకంటే మీ ముందుకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి బుక్స్ వచ్చేసాయి కాబట్టి ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో తప్పకుండా లభ్యమవుతాయి. అంతేకాకుండా www.yesonlinebookstores లో కూడా ఇవన్నీ లభ్యమవుతాయి. మరి ఇందాక నేను చెప్పినట్లుగా తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పుస్తకాలు తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో అలాగే www.yesonlinebookstores లో లభ్యమవుతాయి. తెలంగాణ 3 బుక్స్ ప్యాకేజ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ సైకాలజీ ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో కూడా తప్పకుండా లభిస్తాయి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ 2 అభ్యర్థులందరికీ ఇదిగోండి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే అంటే తెలంగాణ సోషల్ స్టడీస్ అండ్ కంటెంట్ టెట్ పేపర్ 2 బుక్ ని కనుక మీరు పర్చేస్ చేస్తే టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ మెథడాలజీ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. అలాగే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 2 ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ పేపర్ 2 పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఒంటి మీద కాకి చక్క తల మీద నాలుగు సింహాలు ఉండడం మీ అంబిషనా? అయితే ఎస్, మీకోసమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో అలాగే www.yesonlinebooks.com ఈ స్టోర్స్ లో మీకు లభ్యమవుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన రెండు పుస్తకాలు, ఒకటి అర్థమాటిక్ చాప్టర్ వైజ్ అలాగే ఇంకొకటి రీజనింగ్ చాప్టర్ వైజ్ బుక్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రతి పరీక్షకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తో పాటు మనం ట్రై యువర్ సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు ట్రై చేసి సాధించగలిగే ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా ఈ బుక్స్ తో పాటు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అసలు రిలీజ్ అవ్వనటువంటి ఈ పుస్తకాలు బై లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఘనతగానే చెప్పచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కలిపిన పుస్తకాలు, రెండు భాషల్లో కలిపిన పుస్తకాలు కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసం టాప్ 17 మోడల్ పేపర్స్ ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 ప్రీవియస్ పేపర్స్ అలాగే 13 మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ స్పెషల్ ఎడిషన్ 2022 అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం కూడా అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. ఇప్పుడు నేను చూపించిన ఈ పుస్తకాలన్నింటినీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో లభ్యమవుతాయి. ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, వీటి కాస్ట్ మార్కెట్ లో ఇతర కంపెనీలు వాళ్ళు ఇస్తున్న ధర కంటే కూడా బెస్ట్ ప్రైస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందించగలదు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం.